శాస్త్రవేత్తలకి ఏదైనా ఒక రీసెర్చ్ అనేది చేయాలంటే పార్టిక్యులర్ గా యుఎఫ్ఓలకు కావచ్చు లేదంటే ఏదైనా ఒక అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఫెనోమెనానికి సంబంధించిన రీసెర్చ్లు కావచ్చు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా విట్నెసెస్ అంటే ఇనిషియల్ రిపోర్ట్స్ అనేవి చాలా వరకు వస్తూ ఉంటాయి బట్ అవి కాకుండా ఐ విట్నెసెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఆ సిట్యుయేషన్ కి మరిన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తూ ఉంటాయి అండ్ నార్మల్ గా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొన్ని మిస్ అవుతూ ఉంటారు తర్వాత చూసిన వాళ్ళు చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటారు సో దీని కారణంగానే రీసెర్చ్ అనేది ముందుకు వెళ్తుంది అండ్ అప్పుడు ఫైనల్ గా ఒక కంక్లూజన్ అనేది వస్తుంది ఎవరికైనా సరే కానీ రీసెంట్ కాలంలో బ్రెయిన్ మీద చాలా రకాల పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఆ పరిశోధనల కారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఐ విట్నెస్లు కొన్ని కొన్ని సార్లు అబద్ధాలు చెబుతున్నారు అది కూడా వాళ్ళకే తెలియకుండా అని అర్థమైంది సైకాలజిస్ట్ మరియు డాక్టర్ అయిన ఎలిజబెత్ లాఫ్టస్ అనే ఒక మహిళ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో 2014లో పనిచేస్తున్న టైంలో ఒక మాట అయితే చెప్పింది ఆమె ఏమందంటే కొంతమంది ఒక విషయాన్ని కాన్ఫిడెంట్గా చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు అని చెప్పింది అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే పోలీసులు కొంతమంది విట్నెస్లను ప్రశ్నించే టైంలో నువ్వు చూసింది అదే కదా నువ్వు చూసింది అదే కదా అని కంటిన్యూస్గా వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు కూడా దాన్నే చూసామేమో అన్న నమ్మకాన్ని పొంది ఎస్ మేము అదే చూసామని చెప్తున్నారు కానీ నిజానికైతే వాళ్ళు చూసింది అది కాదని అయితే ఆమె తెలియజేస్తూ ఉంది అండ్ విట్నెస్లు కొన్ని కొన్నిసార్లు వేరొక రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అది ఎలా అంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా నమ్ముతున్నారు అన్నదాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యుఎఫ్ఓని చూడడం జరిగింది కానీ అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఒక 20-30 మంది దాకా ఏ లేదు అది యుఎఫ్ఓ కాదు ఒక నార్మల్ విమానం మాత్రమే అన్నారు 20-30 మంది అదే మాట అంటూ ఉంటే ఇతను ఒక్కడే ప్రత్యేకంగా కాదు యుఎఫ్ఓ అంటే ఇతను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు సో అందుకని ఇతను కూడా ఏం చేస్తాడు వాళ్ళలాగే ఎస్ అది నార్మల్ విమానమే అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు సో దీని కారణంగా ఏమవుతుందంటే ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరికినట్టే దొరికి మాయమైపోతూ ఉంటాయి ఒకసారి ఏమవుతుందంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆకాశంలోకి చూస్తారు అక్కడ వాళ్ళకి ఏదో కనిపిస్తుంది అందరూ కూడా యుఎఫ్ఓ అనుకుంటారు కానీ ఆ తర్వాత వాళ్ళందరి యొక్క మైండ్స్ని ఆటోమేటిక్గా మార్చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు చూసిందాన్ని మర్చిపోతారు చూసింది యుఎఫ్ఓ కాదన్న భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటారు సేమ్ అలాగే ఒక యుఎఫ్ఓ ఇన్సిడెంట్ అనేది జరిగింది అక్కడ కూడా చాలామంది విట్నెస్లు దాన్ని చూడడం జరిగింది కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు దాన్ని కంప్లీట్గా మర్చిపోయి అసలు మేము చూసింది యుఎఫ్ఓనే కాదని అడగ మాట్లాడారు ఆ సంఘటన పేరు 1966 వెస్టాల్ యుఎఫ్ఓ సైటింగ్ ఆస్ట్రేలియాలో జరిగిన యుఎఫ్ఓ ఇన్సిడెంట్స్లో అత్యంత ఎక్కువ మంది చేత విట్నెస్ చేయబడిన యుఎఫ్ఓ సైటింగ్ ఇది యాక్చువల్గా ఆ రోజు తెల్లవారుజామున 11 గంటలకి వెస్టాల్ హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసులో ఉండడం జరిగింది కేవలం కొంతమంది మాత్రమే బయట ఆడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ టైంకి కొన్ని క్లాసులకి స్పోర్టింగ్ యాక్టివిటీస్ అనేవి నడుస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా బయట ఆడుకుంటూ ఉన్నారు అండ్ వాళ్ళలో స్టూడెంట్ అయిన టెర్రీ క్లార్కే అనే ఒక పర్సన్ కూడా ఉన్నాడు ఆ వ్యక్తి తర్వాత ఏమని చెప్పాడంటే మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న అప్డేట్ ఒకవేళ మీలో ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ అనేది ది బెస్ట్ కంపెనీ ఈ ఏంజిల్ వన్ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉండేది అదే ఇప్పుడు ఏంజిల్ వన్ అయింది దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు ఈ డీమాట్ అకౌంట్ మీకు ఫ్రీగా వస్తుంది సో ఎవరికైనా ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ వన్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ కనుక లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఆ తర్వాత నాలెడ్జ్ని పెంచుకున్న తర్వాత కంప్లీట్ ట్రేడింగ్ అయితే చేసి మనీని సంపాదించడం మొదలు పెట్టండి యాక్చువల్గా ఆ రోజు మేమందరం కూడా ఒక గ్రూప్ లాగా చేరి ఆడుకుంటూ ఉన్నాం అండ్ ఆ టైంలో మా అందరిలోని ఒక అబ్బాయి గాల్లోకి చూస్తూ గట్టిగా అరిచాడు ఏ అటు చూడండి అని మేమందరం కూడా ఆకాశంలోకి చూసాం అక్కడ మాకు ఒక ఫ్లయింగ్ సాసర్ అనేది కనిపించింది అండ్ నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది అది ఖచ్చితంగా ఒక ఫ్లయింగ్ సాసరే అది గుండ్రంగా ఉంది సిల్వర్ కలర్లో ఉంది అండ్ అదైతే స్కూల్ నుంచి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది ఏదో మా స్కూల్ దగ్గరే ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తుందేమో అన్నట్టుగా కూడా అనిపించింది అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది అయితే ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా దాన్ని చూశారో మొత్తం ఇమీడియట్గా ఈ విషయం అందరికీ కూడా తెలిసిపోయింది సో స్కూల్లో ఉన్న మొత్తం సభ్యులందరూ కూడా అంటే పిల్లలు కావచ్చు టీచర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరూ కూడా క్లాస్ రూమ్స్ని వదిలేసి బయటకు వచ్చేసారు దాన్ని చూడడానికి అని చెప్పి సో మొత్తం అందరూ బయటకు వచ్చి చూశారు దాన్ని నేరుగా అందరూ చూడడం జరిగింది మొత్తం కలిపి సుమారుగా 300 మంది స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ ఇది మాత్రమే కాకుండా అక్కడ దగ్గరలో కొంతమంది లోకల్ పీపుల్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేమ్ అదే ప్లేస్లో ఉండి దాన్ని చూడడం జరిగింది వాళ్ళలో సైన్స్ టీచర్ అయిన ఆండ్రూ గ్రీన్వుడ్ అలాగే బార్బారా రాబిన్స్ వీళ్ళిద్దరూ కూడా ఉండడం జరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఒక కెమెరా కూడా ఉంది ఆ కెమెరాను ఉపయోగించి ఆమె ఒక ఫోటోగ్రాఫర్ కూడా తీయడం జరిగింది
అయితే స్టూడెంట్స్ ఆ స్టాఫ్ అందరూ కూడా దాన్ని అలా కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అలాగ మెల్లిగా ముందుకు వెళుతూ వెళుతూ వాళ్ళందరికీ బాగా తెలిసిన ద గ్రేంజ్ అనే ఒక ప్రాంతానికి అయితే వెళ్ళింది. బేసిక్గా పిల్లలందరికీ కూడా ఆ ప్రాంతం ఎలా తెలుసు అంటే అది స్కూల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆడుకోవడానికి అక్కడికే వెళుతూ ఉంటారు. సో అందువలన పిల్లలకి అది బాగా తెలుసు. సో ఆ పిల్లలందరూ కూడా ఏం చేశారు, ఆ ప్రాంతానికి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఆ ఆబ్జెక్ట్ వాళ్ళ కళ్ళెదురుగానే నేల మీద దిగింది, ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ విషయాన్ని కూడా టెరీ క్లార్క్ చాలా క్లియర్గా తెలియజేశాడు. అతను ఏమన్నాడంటే, మేమందరం అక్కడ చేరుకొని చూసేసరికి మాకు ఒక విషయం అయితే అర్థమైంది, అదేంటంటే అది చాలా పెద్దది, దాని కారణంగా అది ఏ ప్రాంతంలో అయితే దిగిందో ఆ ప్రాంతపు నేల అనేది ఆల్మోస్ట్ ఖాళీ బూడిదైపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం అనేది గుర్తుంది, అండ్ అది ఒక ప్యాటర్న్లో కూడా ఉంది గుండ్రంగా, అంటే దాని యొక్క అడుగు భాగంలో ఏదో ఒక డిజైన్ ఉన్నట్టుగా, ఆ డిజైన్ అనేది ఆ నేల మీద పడినట్టుగా మాకైతే అనిపించిందని ఆయన అయితే తెలియజేశాడు. అయితే అదే టైంలో వీళ్ళకి ఆకాశంలో మరొక 5 ఆబ్జెక్ట్స్ కనిపించాయి సేమ్ అదే ప్రాంతంలో. కాకపోతే ఏంటంటే ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది, ఆ 5 మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఈ భారీ UFOతో కంపేర్ చేసినట్టయితే. స్టూడెంట్ అయిన జెఫ్ హాలండ్ అనే ఒక వ్యక్తి తర్వాత ఏమని చెప్పాడంటే, మేమందరం చూస్తూ ఉండగానే ఆ ప్రాంతంలోని చెట్ల మధ్యలోంచి ఈ UFO అనేది నేల మీద ల్యాండ్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది అక్కడ ఎందుకు ల్యాండ్ అయిందంటే ఆ 5 కోసమే అక్కడికి వచ్చిందేమో, ఆ 5 అక్కడికి వస్తున్నాయని తెలిసే అక్కడికి వెళ్ళిందేమో అన్నట్టుగా కూడా అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొంతసేపు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోయి మాయమైపోయాయనైతే అతను తెలియజేశాడు. అయితే మరొక వెస్టాల్ స్టూడెంట్ అయిన విక్టర్ జాక్ కురుంజీ అనే ఒక పర్సన్ కూడా దాన్ని చూడటం జరిగింది, కానీ అతను కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. ఆయన యాక్చువల్గా 2 ఆబ్జెక్ట్స్ని నేల మీద అబ్జర్వ్ చేయడం జరిగిందంట, అండ్ ఒక్కొక్కటి కూడా 3 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయని అయితే చెప్పాడు. అండ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయని, అండ్ వాటి యొక్క సైడ్ భాగాల్లో మనకి బోల్ట్స్ కానీ నట్స్ కానీ ఏవి కనిపించలేదని, చాలా సాఫ్ట్గా కనిపించిందని, ఎలాంటి ఏదో ఒక మౌల్డ్తో దాన్ని తయారు చేసినట్టుగా అనిపించిందని అయితే చెప్పాడు. అండ్ సేమ్ ఇదే స్టోరీని మళ్ళీ అతను 2010లో చెబుతూ తన స్నేహితులు వద్దు వద్దని వారించినప్పటికీ కూడా అతను ఆ 2 క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళాడంట. అండ్ ఆ 2 నుంచి కూడా హీట్ అనేది చాలా ఎక్కువగా బయటకు వస్తోంది, అండ్ ఆ తర్వాత ఇమీడియట్గా ఆ 2 గాల్లోకి వెళ్ళిపోవడం జరిగిందని అయితే ఆయన చెప్పాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత పిల్లలందరూ కూడా మళ్ళీ తమ యొక్క క్లాసులకి అయితే వెళ్ళిపోయారు, ఎందుకంటే అథారిటీస్ ఆ ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు కాబట్టి. అండ్ ఒక అంబులెన్స్ ఆ ప్రాంతానికి వచ్చింది, అండ్ ఆ అంబులెన్స్ చాలామంది పిల్లల్ని తమతో పాటుగా హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత చాలామంది పిల్లలు షాక్కి గురై కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు తాన్య. అయితే ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడు స్కూల్కి రిటర్న్ అవ్వలేదు, అది ఎందుకనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఆ రోజు లంచ్ తర్వాత ఒక మీటింగ్ని అయితే పెట్టి మొత్తం స్టూడెంట్స్ని టీచర్స్ని అందరినీ పిలిపించి, మీరు అక్కడ చూసింది UFO కాదు, అది ఒక బెలూన్ లాంటిది, అది నార్మల్గా చాలా చోట్ల కనబడేదే, మనం కంగారు పడాల్సిన పని లేదని స్టూడెంట్స్ని స్టాఫ్ని టీచర్స్ని నమ్మించడానికి ట్రై చేశారు ఈ స్కూల్ యాజమాన్యం. అయితే ఆ తర్వాత ఒక స్టూడెంట్ ఏమని చెప్పాడంటే, తమ టీచర్ అయిన బార్బారా రాబిన్స్ని ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి చాలా బలవంతంగా ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడని, పిల్లలందరికీ కూడా అలాగే చెప్పమని చెప్పాడని, ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న కెమెరాని ఆ కెమెరాలో ఉన్న ఫిల్మ్ మొత్తాన్ని కూడా తీసేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు. అండ్ ఆ వ్యక్తి బ్లూ కలర్ యూనిఫామ్లో ఉన్నాడని కూడా చెప్పాడు, చూడడానికి ఒక పోలీస్ ఆఫీసర్లా కనిపించాడని అయితే చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ని పిల్లల్ని వీళ్ళెవరిని కూడా జర్నలిస్టులతో అసలు ఏమాత్రం మాట్లాడద్దని కూడా చెప్పడం జరిగింది. బట్ కొంతమంది పిల్లలు మాత్రం ఈ మాటల్ని పట్టించుకోకుండా తమ చూసిన దాన్ని తమ విన్నదాన్ని మొత్తం అన్నింటినీ కూడా రిపోర్టర్స్కి అయితే తెలియజేయడం జరిగింది. అండ్ 2010 డాక్యుమెంటరీ టైంలో ఆస్ట్రేలియాకు చెందిన ఛానల్ 9 అనే ఒక న్యూస్ ఛానల్కి చెందిన రిపోర్టర్ ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రికవర్ చేయడానికి ట్రై చేశాడు, అంటే ఆ రోజు ఆమె ఫోటో తీసింది కదా దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేశారు, కానీ దురదృష్టవశాత్తు అవన్నీ కూడా కంప్లీట్గా మాయమైపోయాయి. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత నుంచి కూడా టీచర్స్ ఎవ్వరూ దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా అక్కడ స్కూల్లో కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయి. అండ్ ఎవరు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి మాట్లాడొద్దని వార్నింగ్స్ అనేవి ఇచ్చేవారు. అండ్ తర్వాత ఒకటైతే చెప్పారు, అది ఏమనంటే దాన్ని మిస్ ఐడెంటిఫికేషన్ అని మాస్ హిస్టీరియా అని పక్కన పెట్టేశారు. అయితే కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు కదా, కొంతమంది లోకల్ పీపుల్ కూడా చూడడం జరిగింది ఆ రోజు ఆ ఇన్సిడెంట్ని. పాల్ స్మిత్ అని ఒక మార్కెట్ గార్డెనర్ ఉన్నాడు, ఆయన కూడా ఆ రోజు ఆ క్రాఫ్ట్ని చూడడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొన్ని ఆర్మీ ట్రక్స్ 20 నిమిషాల తర్వాత ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొంతమంది పిల్లలు కూడా చెప్పారు ఆ ప్రాంతానికి ఆర్మీ ట్రక్స్, సోల్జర్స్, మెటల్ డిటెక్టర్స్ని పట్టుకొని వచ్చారు అని చెప్పి. అండ్ ఏ ప్రాంతంలో అయితే అది ల్యాండ్ అయిందని చెప్పి వీళ్ళు చెప్పారో ఆ ప్రాంతంలో మొత్తం అన్ని రకాలుగా కూడా టెస్టింగ్స్ అనేవి చేశారంట. ఈ ఇన్సిడెంట్ గురించి బయటకు వచ్చిన తర్వాత మరొక 2 మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ గురించి కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అండ్ ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే జరిగాయి. అవి 4 రోజుల క్రితం ఒక మెల్బోర్న్ రెసిడెంట్ ఒక UFOని ఫోటో తీయడం జరిగింది, అది చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది.
అండ్ అది కూడా ఈ వెస్టాల్ పిల్లలు అండ్ అలాగే స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఏదైతే చూసామని చెప్పారో సేమ్ అలాగే కనిపిస్తోంది. అండ్ దానికంటే ఇంకొక 2 రోజుల ముందు సేమ్ ఇలాంటిది రాన్ సులివన్ అనే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ ద్వారా గమనించబడింది. ఆయన సెంట్రల్ విక్టోరియాలో పనిచేస్తున్న టైంలో దీన్ని చూడడం జరిగింది. ఆ సెంట్రల్ విక్టోరియా స్కూల్కి చాలా దగ్గరలోనే ఉంది. అక్కడ పనిచేస్తున్నప్పుడు అతను కూడా దీన్ని చూశాడనమాట. అది ఒక కోన్ షేప్డ్ యుఎఫ్ఓ. అది నేల మీద ల్యాండ్ అయింది. అయితే అది అతని కారు ముందు నుంచే వెళుతుందంట. అండ్ కార్ హెడ్ లైట్స్ అనేవి దాని మీదగా ఫోకస్ అయ్యాయంట. అండ్ దాన్ని చూసిన తర్వాత అతను కలిగిన ఆశ్చర్యం అనేది అంతా ఇంత కాదు. బట్ దాని గురించి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక లైట్ తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అతను కూడా బయటకు వచ్చి ఈ విషయం గురించి అందరికీ చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా అంటే ఇంతమంది చూసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక డెఫినెటివ్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేకుండా పోయింది. చాలామంది ఏమని చెప్తున్నారంటే అది ఒక టైప్ ఆఫ్ టార్గెట్ బెలూన్ అని, దాన్ని ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగించారని, అది పొరపాటున అక్కడ ల్యాండ్ అయిందనేది చెబుతూ ఉన్నారు. అండ్ దీనికి అందరికీ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్లే కారణం అని చెప్తున్నారు. కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రం మాకు దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు మేము ఎటువంటి బెలూన్స్ని ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఆకాశంలోకి అయితే పంపలేదని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే దాని యొక్క వేగం, అది చాలా వేగంగా వెళుతుంది. ఒక బెలూను అంత స్పీడ్లో వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే ఆ ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా అంత వేగంగా ఏమి వెళ్ళవు. పోనీ ఎయిర్ ఫోర్స్ విమానాలే అనుకుందాం, ఎయిర్ ఫోర్స్ విమానాలు ఇటువంటి వింతైన ఇండెంటేషన్స్ని ఆ ప్రాంతంలో వదిలేసి వెళ్ళవు. కానీ చాలా క్లియర్గా స్టూడెంట్స్ కావచ్చు అండ్ టీచర్స్ కావచ్చు అందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఇండెంటేషన్ పడింది, అది ల్యాండ్ అయిన చోట అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అది ఏదో ఒక వింతైన ఎయిర్ క్రాఫ్టే. అయితే ఇలాగ వేరు వేరు రకాల స్టోరీస్ అనేవి క్రియేట్ అవ్వడం వల్ల రీసెర్చర్లు కూడా ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లోకి వచ్చేసారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మొదట దాన్ని చూసామని చెప్పిన స్టూడెంట్సే తర్వాత మాకేమీ తెలియదని చెప్పారు. ఆ తర్వాత టీచర్లు కూడా మొదట దాన్ని చూసామని చెప్పినప్పటికీ కూడా తర్వాత అది బెలూనే అయి ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత ఒకరేమో రెండింటిని చూసామని చెప్తే మరొకరేమో ఒకదాన్ని చూసామని చెప్పారు. ఇందులో ఏది నిజం? ఒకవేళ ఇద్దరు చెప్పింది నిజమైనట్టయితే ఒక వ్యక్తి రెండింటిని వేరొకసారి, మరొక వ్యక్తి ఒకదాన్ని మరొకసారి చూసి ఉన్నట్టయితే మొత్తంగా 3 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు అక్కడ, కాదు కదా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క మెమరీని కంప్లీట్గా మార్చేశారు లేదంటే డిస్ట్రాయ్ చేసేసారు కాలం అనేది గడుస్తున్న కొద్దీ. అండ్ టీచర్స్ కూడా దీని గురించి పెద్దగా మాట్లాడకపోవడం వల్ల స్టూడెంట్స్ కూడా మర్చిపోవడం జరిగింది. అండ్ కొంతమంది ఇప్పటికీ కూడా దాన్ని నమ్మరు. వాళ్ళు ఏమంటారంటే అది అసలు ఫ్లయింగ్ సాసరే కాదు, అదొక బెలూనే. కాకపోతే ఏంటంటే బేసిక్గా ఫ్లయింగ్ సాసర్స్కి సంబంధించిన ఎగ్జైట్మెంట్ అనేది జనాల్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా దాన్ని చూసి అలా అనుకోవడం జరిగిందని అయితే చెబుతూ ఉంటారు. ఏది నిజమనేది ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది కొన్నాళ్ళపాటు కొనసాగింది, ఆ తర్వాత ఆగిపోయింది. ఈవెన్ టీచర్ అయిన ఆండ్రూ గ్రీన్వుడ్ కూడా సపోర్ట్ చేయడం మానేయడం జరిగింది. అండ్ రీసెర్చర్లతో పెద్దగా డిస్కస్ చేయలేదు దీనికోసం. సో దాని కారణంగా కూడా ఈ రీసెర్చ్ అనేది ముందుకైతే వెళ్ళలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ని పట్టుకొని ఒక విషయానికి ఒక మిస్టరీకి కంక్లూషన్ అయితే వెతకడం అనేది చాలా కష్టమైన పని. సో అదే విషయంలో రీసెర్చర్లు అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే ఆగస్ట్ 2018 ఒక ఆడియో రికార్డింగ్ అనేది మొత్తం ఇంటర్నెట్లో సర్ఫేస్ అయింది. రీసెర్చర్ అయిన జేమ్స్ జే కైబల్ అనే ఒక వ్యక్తి గ్రీన్వుడ్తో డిస్కస్ చేస్తున్న టైంలో ఆ రికార్డింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఆ రికార్డింగ్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు, అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అని ఫీల్ అయ్యారు. ఆ రికార్డింగ్ అనేది చాలా పూర్ ఆడియో క్వాలిటీతో ఉండడం వల్ల అది చేతులు మారుతున్న కొద్దీ దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ వచ్చింది, లేదంటే అది ప్లే చేసేవాడిని మీకు ఇప్పుడు. బట్ ఆ రికార్డింగ్లో మాత్రం ఆ టీచర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఏమనంటే తను ఆ యుఎఫ్ఓని చూడడం జరిగింది అని, బట్ ఎవరు కూడా దాన్ని నమ్మట్లేదు అని. సో ఖచ్చితంగా అక్కడ యుఎఫ్ఓనే ఉంది అని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ ఏమో మరి ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే గైస్, చూసారు కదా ఇది ఆస్ట్రేలియన్ మాస్ యుఎఫ్ఓ సైటింగ్స్ మిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.